Hi friends, welcome to Fingreeks. Na peru Swati. Previous ga mana EPFO relief gurinchi government announce chesindandi 24% ante 12% employee contribution alage employer contribution 12% kuda government pay cheyadaniki COVID-19 karananga pay cheyadaniki ready ayyindandi notification roopamlo previous ga mana announce cheyadam jarigindi. Chaala mandi viewers adugutunnaru eppudu మనకి ఈ పోర్టల్ ఎప్పుడు కనిపిస్తుంది అనేది. సో ఇప్పుడు మీరు పోర్టల్ ఓపెన్ చేయగానే మీకు ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే 2 రిక్వైర్మెంట్స్ అండి, లెస్ దెన్ 100 ఎంప్లాయీస్ ఉండాలి. సెకండ్ ఏంటంటే 90% వరకు ఎంప్లాయీస్లో 15,000 పర్ మంత్ వేజెస్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్ 24% కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టే. అయితే మనకి ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్పారు, ఆ కండిషన్స్తో మనం ఈసీఆర్ చలానా జనరేట్ చేసి సో మనకి ఎక్కడ ఆ 24% కాంట్రిబ్యూషన్ వచ్చినట్టు కనిపిస్తుంది, సో ఏ విధంగా మనకు తెలుస్తుంది, మనం ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా అనేది ఈరోజు నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, సో రిటర్న్స్ వేసినప్పుడు ఎలిజిబిలిటీ ఎక్కడ కనిపిస్తుంది అని. సో వ్యూవర్స్ కోసం ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ రిలీఫ్ ఏ విధంగా కండిషన్స్ ఏ కండిషన్స్ మనం సబ్మిట్ చేస్తే అప్లై చేస్తే మనకు 24% కాంట్రిబ్యూషన్ వస్తుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరు పోర్టల్ ఎంప్లాయర్ పోర్టల్ ఓపెన్ చేయగానే ఇక్కడ రెడ్ మార్క్లో కనిపిస్తుంది చూడండి, రెడ్ కలర్లో. యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్. స్కీమ్ డిక్లరేషన్ ఈజ్ మ్యాండేటరీ బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ఈసీఆర్. మీరు ఈసీఆర్ సబ్మిట్ చేయకముందే సో మీకు ఏంటంటే ఇక్కడ డిక్లరేషన్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఏంటంటే పైన మీరు చూస్తే మార్చ్ 2020కి సంబంధించి మీకు డిక్లరేషన్ స్టేటస్, ఎలిజిబిలిటీ స్టేటస్. ఈ ఎలిజిబిలిటీ స్టేటస్ అంటే ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే అక్కడ ఏవైతే కండిషన్స్ అడిగారో ఆ కండిషన్ మీరు ఎంటర్ చేస్తేనే మీకు ఈ గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద అప్లికబుల్ అయినట్టు. ఇక్కడ మీరు చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇక్కడ ఎంతో ఎంటర్ చేయాలి, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హ్యావింగ్ వేజెస్ లెస్ దెన్ 15,000. మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నామండి, సో ఈ 2 కండిషన్స్ మనం సాటిస్ఫై చేస్తేనే ఎస్టాబ్లిష్మెంట్కి రిలీఫ్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా మీకు ఈ సర్టిఫికెట్ డిక్లరేషన్లో ఇక్కడ మీకు ఎంటర్ డిక్లరేషన్లో మీకు చూపించారు టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ లెస్ దెన్ 100 ఉండాలి, అలాగే 90% ఎంప్లాయీస్ 15,000 బిలో ఉంటేనే మాత్రమే ఈ డిక్లరేషన్ అనేది మీకు అవైలబిలిటీ మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇక్కడ మీరు ఎంటర్ చేయాలండి టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ లెస్ దెన్ 15,000 ఎంతమంది ఉన్నారు, ఇక్కడ 68 మెంబర్స్ అంటే టోటల్ ఎంప్లాయీస్ కూడా లెస్ దెన్ 15,000లో వేజెస్ఏ కాబట్టి పర్ మంత్కి మీరు ఇలా ఎంటర్ చేస్తారు. ఇలా ఎంటర్ చేయగానే ఇక్కడ మీరు చూస్తే చూడండి ఇక్కడ మీకు టోటల్ మీకు ఏదైతే ఎంటర్ చేస్తారో ఆ డీటెయిల్స్ మీకు ఇలా కనిపిస్తే మీరు 68 ఎంటర్ చేశారు కాబట్టి 68 మెంబర్స్ టోటల్ 15,000 అని మీకు ఇలా కనిపిస్తుంది. సో మీ అగ్రీ అయినట్టు ఏవైతే ఇక్కడ మీకు డిక్లరేషన్ ఇచ్చారో ఆ డిక్లరేషన్ మీరు అగ్రీ అయినట్టు ఐ అగ్రీ అని బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూపిస్తుంది మంత్ అంటే వేజ్ మంత్ మార్చ్ 2020కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, లెస్ దెన్ ఎంతమంది ఎంప్లాయీస్ 68 మెంబర్స్. ఈ డిక్లరేషన్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు మీరు ఓకే చేయాలి. సో ఓకే చేయగానే ఇక్కడ చూడండి ఓకే బటన్ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఇలా గ్రీన్ కలర్లో కనిపిస్తుందండి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన డిక్లరేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, యూ కెన్ ప్రొసీడ్ విత్ ఈసీఆర్ సబ్మిషన్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2020. సో యాజ్ యూజువల్గా మీరు ఎలా అయితే ఈసీఆర్ని ఫైల్ అప్లోడ్ చేస్తారో ఇప్పుడు సబ్మిట్ చేస్తారు కాబట్టి ఈసీఆర్ ఫైల్ మీరు జనరేట్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే మీ మార్చ్ మంత్కి సంబంధి ఎలిజిబిలిటీ వచ్చినట్టేనండి, సో ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ ఈసీఆర్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో నెక్స్ట్ మీరు చూస్తే ఏప్రిల్ మంత్, నెక్స్ట్ మంత్ మీరు సబ్మిట్ చేసి ఏప్రిల్ మంత్కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు సో ఆ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఏప్రిల్ మంత్ కూడా ఈసీఆర్ సబ్మిట్ చేయాలి. అంటే ఫస్ట్ మీరు ఈ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఈసీఆర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈసీఆర్ అప్లోడ్ బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఈసీఆర్ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి సో ఏదైతే మీరు ఈ మంత్ మార్చి మంత్కి ఏదైతే శాలరీ షీట్ మీరు ప్రిపేర్ చేస్తున్నారో టెక్స్ట్ ఫైల్ అది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వేజ్ మంత్ మార్చి మంత్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే శాలరీ డిస్ట్రిబ్యూషన్ ఏప్రిల్ 3. నెక్స్ట్ ఏంటంటే ఫైల్ సెలెక్ట్ చేసుకున్నానండి. సో మీరు ఏదైతే ఫైల్ టెక్స్ట్ ఫైల్ ప్రిపేర్ చేశారో ఈసీఆర్ జనరేషన్కి ఆ ఫైల్ని చూస్ చేసుకుంటారు, అలాగే ఫైల్ టైప్ ఈసీఆర్ కాంట్రిబ్యూషన్ రేటు 12% రిమార్క్స్లో మార్చ్ 2020. సో ఇక్కడ అప్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తారు. సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత
ఇక్కడ చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, సబ్మిట్ డిక్లరేషన్ అడుగుతుంది. సో మీరు ఆల్రెడీ మీరు డిక్లరేషన్ సబ్మిట్ చేశారు, సో ఈసీఆర్ ఇక్కడ అప్లోడ్ చేస్తున్నారు. సో మీరు ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఏంటంటే, ఇక్కడ వన్స్ ఈసీఆర్ ఫైల్ మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేస్తే వెరిఫై బటన్ మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడ వెరిఫై బటన్ మీద క్లిక్ చేయగానే సో మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ మీకు ఈసీఆర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. ఇక్కడ మీరు ఏదైతే ఈసీఆర్ స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ని ఒకసారి మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే ప్రిపేర్ చలాన్ మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూస్తే ఈసీఆర్ ఫైల్ ఒకసారి చూస్తే మీ ఇక్కడ కాంట్రిబ్యూషన్ చూడండి. కాంట్రిబ్యూషన్ రెమిటెన్స్ డీటెయిల్స్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన బెనిఫిట్ ద్వారా మనకి ఈ 3 ఐటమ్స్ కూడా, అంటే ఎంప్లాయీ పిఎఫ్, ఎంప్లాయర్ పిఎఫ్, ఎంప్లాయీ పెన్షన్, ఈ 3 కూడా గవర్నమెంట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఏదైతే ఈసీఆర్ స్టేట్మెంట్ మీరు అప్లోడ్ చేశారో ఆ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అయితే వన్స్ మీరు ఇలా చేసిన తర్వాత మీరు ఈసీఆర్ ఫైల్ అనేది ప్రిపేర్ చలాన్ మీద ప్రిపేర్ చలాన్ బటన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే అక్కడ చలానా జనరేట్ అవుతుంది. చలానా జనరేట్ అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుందండి. మీకు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన బెనిఫిట్ ద్వారా ఈ 3 ఐటమ్స్ అనేది గవర్నమెంట్ పే చేయడం జరిగింది. సో పే చేసింది కాబట్టి మీకు ఇక్కడ ఏంటంటే, చలానా జనరేట్ అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది చూడండి. అకౌంట్ నెంబర్ 1 కానీ, అకౌంట్ నెంబర్ 10 కానీ, అకౌంట్ నెంబర్ 22, 3 కూడా 0 ఉన్నాయి. గవర్నమెంట్ పే చేసినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం పే చేయవలసిన అవసరం లేదు. అకౌంట్ నెంబర్ 221, ఈ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రం మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన పేమెంట్ ఎంత అయింది, 1794 మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ ఏవైతే గవర్నమెంట్ మనకి బెనిఫిట్ ఇచ్చిందో గవర్నమెంటే పే చేసుకుంది. సో 24% కాంట్రిబ్యూషన్ కూడా గవర్నమెంటే పే చేసింది. రిమైనింగ్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయో అవి మాత్రమే మనం పే చేయాల్సి ఉంది. సో ఈ విధంగా ఏదైతే రిలీఫ్ ఇచ్చిందో ఆ రిలీఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఎంప్లాయర్ పోర్టల్లో మీరు ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు డిక్లరేషన్ ఫామ్ మీద సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఈసీఆర్ ఫైల్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ మంత్కి ఆ మంత్కే మనం సబ్మిట్ డిక్లరేషన్ మీద ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీరు మార్చి మంత్కి అయితే మార్చి మంత్కి సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వాలి, ఏప్రిల్ అయితే ఏప్రిల్ మంత్కి సంబంధించిన డిక్లరేషన్ ఇవ్వాలి. ఏ వేజ్ మంత్కి అయితే ఆ వేజ్ మంత్కి మీరు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈసీఆర్ ఫైల్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మనం ఈసీఆర్ ఫైల్ స్టేట్మెంట్ మీరు డౌన్లోడ్ చేయగానే మీకు ఇక్కడ బెనిఫిట్ అనేది కనిపిస్తుంది. మీకు బెనిఫిట్ ఇచ్చేది టోటల్గా 24%, అంటే మీ పిఎఫ్, ఎంప్లాయర్ పిఎఫ్, అలాగే ఎంప్లాయీ పిఎఫ్, ఎంప్లాయర్ పిఎఫ్, ఎంప్లాయర్ వేసిన పెన్షన్, ఈ 3 కూడా మనకి గరీబ్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్ ద్వారా బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము రిటర్న్స్ ఫైల్ చేసే ముందు ఈ విధంగా మనకి మనం ఎలిజిబిలిటీ కింద వస్తామా లేదా అని ఫస్ట్ మీకు రెడ్ కలర్లోనే మీకు వస్తుందండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే రెడ్ కలర్లోనే కనిపిస్తుంది. అలాగే మీరు ఈ స్కీమ్ కింద ఎలిజిబిలిటీ ఉన్నా సరే మీరు అక్కడ డిక్లరేషన్ ఇస్తే తప్ప మీకు ఈ బెనిఫిట్ అనేది రాదు. సో ఇది ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా ఎంప్లాయర్ మీరు రిటర్న్స్ వేసినప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేసుకుంటే అక్కడ డిక్లరేషన్ ఇచ్చి ఫైల్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.